ఏం బుద్ధిలేనివాడు కాదు. ఐఎమ్ ఏ వెరీ బ్రిలియంట్ మ్యాన్. ఇక్కడికి వచ్చేటప్పుడే ప్యాకెట్ లో మైక్ తో వచ్చాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాననేది, మీరు నాకు తుపాకీ గురిపెట్టి మాట్లాడేది ఇదంతా కమిషనర్ వింటూనే ఉంటాడు. ఖచ్చితంగా ఇంకో 5 మినిట్స్ లో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాడు. యూ వాంట్ టు సే ద మైక్? ప్యాకెట్ కన్ను ఉందే, ఎక్కడ పడిపోయి ఉంటది. ఏమయ్య మీరు చూసారా? మర్యాదగా డైమండ్స్ ఎక్కడ పెట్టావో చెప్తావా లేదా? ఓకే నాన్న, ఆ డైమండ్స్ ఇచ్చేయండి. డైమండ్స్? పర్వాలేదు ఇచ్చేయండి నాన్న. శేష్ నన్ను కాదని ఎక్కడికి పోతాడు చూస్తాను. కమాన్ ఎరా, ఎగతాళి చేస్తున్నావా? నాన్న నటించడానికి ఒక లిమిట్ ఉంది. మనం ఎంత ఆపదలో చిక్కున్నామో తెలుసుకోకర్లేదు. నీ పాటికి నువ్వు అబద్ధం ఆడితే ఎలా? ప్లీజ్ దయచేసి ఆ డైమండ్స్ ఇచ్చేయండి. ఇలా చూడండి, నా బిడ్డ గురించి నాకు బాగా తెలుసు. నిజంగా వాడు తప్పే చేసిండడు. మీ ప్రాణమే నాకు ముఖ్యం. దయచేసి ఆ డైమండ్స్ తీసిచ్చేయండి. ఏమిటి నువ్వు అనేది? నువ్వు చావకూడదని నేను నిన్ను సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను. నువ్వేమో నన్ను నమ్మకుండా వాణ్ణి నమ్ముతున్నావు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రామోయే ఆ డైమండ్స్ దాచిపెట్టుండాలి. ఏమిటి మీరు అనేది? రాము డైమండ్స్ దాచిపెట్టుండాలా? నేను నీ మీద ఒట్టే చెప్తున్నాను, ఈ రామోయే ఆ డైమండ్స్ దాచిపెట్టుండాలి. పేరు రాము కాదండి, వీరస్వామి. ఇట్లా చూడు, మర్యాదగా రాముని ఎక్కడ దాచిపెట్టావో చెప్తావా లేదా? నెవర్. నీ బోట్ నేరస్తులు బెదిరించేటప్పుడు అడ్డదారిలో పోకూడదని, తల వంచకూడదని పోలీసులుగా ఆరంభంలో చేరేటప్పుడే చేస్తాం ఒక ప్రమాణం. వీడు మనకి సమాధి కట్టకుండా వదిలిపెట్టాడు. అదే రాము ఇక్కడ ఉండుంటే జరిగే విషయమే వేరు. నాన్న నన్ను ఇన్సల్ట్ చేసేలా మాట్లాడుతున్నారే. ఏదేమైనా ఐఎమ్ ద ఒరిజినల్ పోలీస్ ఆఫీసర్. నోరు మూసుకోరా, ముగ్గురు ప్రాణాలు చావు బతుకుల్లో ఉన్నాయి, దీనికి ఏం చేస్తావు ఇప్పుడు? కంగారు పడకండి, నేను ముఖ్య ఆంజనేయుడు, నన్ను మోసం చేయడు. ఖచ్చితంగా ఏదో రూపంలో వచ్చి ఇక్కడ ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ఎవరైనా తుపాకీ ఇవ్వండి అయ్యా, నేనే వీడిని కాల్చి పారేస్తాను. నీకు కావాల్సిన డైమండ్స్ ఈ బాక్స్ లో ఉన్నాయి. బాక్స్ లో కొంచెం ఉండు. అంత సులభంగా నువ్వు ఈ డైమండ్స్ తీసుకెళ్లేవు. ఏంటి, బాక్స్ నెంబర్ చెప్పకపోతే తెరవలేను అనుకున్నావా? పెట్టి పగలు కొట్టి తెరుస్తా. లావ్ ఆగు. ఒంటినిండా ఇన్ని బాంబులు కట్టుకుని వచ్చాడే, అవి బేలాయంటే మొత్తం బిల్డింగ్ అంతా మొక్కలైపోయి ఒక్కే ముక్కు కూడా దొరకదు. ఎలా ఒకరా, వాడు కదా కట్టుకున్నది. అయి ఉండొచ్చు, అయినా నా తమ్ముడదా. నా మాట కాదని ఎవరైనా పెట్టిన ముట్టుకున్నారో ఖచ్చితంగా బటన్ ప్రెస్ చేసేస్తాను. వెనకపో. సెడ్జి, దిస్ ఈజ్ మై సన్ మిస్టర్ రాము. నా తెలివితేటల్లో 1% కూడా తగ్గకుండా పుట్టాడు. ఓకే, ఇప్పుడు నీకేం కావాలి? ఇంకేముంది సెడ్జీ, మమ్మల్ని 50-50% అడిగాడు. మీరు ఇంకో 10-10 ఏమైనా చేర్చిచ్చేయండి, తీసుకుపోతాడు. ఒరే బుద్ధిలేని పార్ట్నర్, నువ్వో నేనో పెంచున్నట్టయితే ఆ లక్షణాలే ఉంటాయి. అతన్ని పెంచిన వాళ్ళు వేరే ఉన్నారు. అమ్మ నాన్న అన్నయ్య అందర్నీ విడుదల చేయమని అడుగుతాడు. అంతేగా బాబు. అవును, పోయి సావు. బాయ్ కాశీనాథ్, బాయ్ సెట్. నడవరా, పోయి తగలకండి అడగా. ఏనన్నా వెళ్ళకూడవా? ఇక్కడ ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ టైంలో నా రక్తంలో రక్తమైన వాడిని నేను ఎలా వదిలిపెట్టొచ్చేది? వాడిని కాపాడుకోవడం వాడికి తెలుసు. ఇప్పుడు నువ్వు నడవలేదో అసహ్యంగా నిన్ను నోటుకొచ్చి తిట్టాల్సి వస్తుంది. నాకు కూడా అంతకంటే అసహ్యమైన మాటలతో తిట్టడం తెలుసు. ఎదురించి మాట్లాడతారా నువ్వు? ఇలాంటి మట్టి బుర్రకాడు చాలా కిలాడి. బాక్స్ నెంబర్ 477. బాక్స్ కాలో. బాంబు పేలింది, నా తప్పు నచ్చిపోయాడు. అంత వదులున్నారా వెళ్ళాలి? బయట పోలీసులు వచ్చారనుకుంటాను. నేను తప్పించుకోవడానికి ఒకటే దాన్ని, ఇలాగే మేడం మీదకి వెళ్ళి పక్క బిల్డింగ్ మీద దుంగి పారిపండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, జల్దీ వెళ్ళండి, వెళ్ళండి. నువ్వెక్కడికి రా, వెళ్ళిపోతున్నావు. ఆ పెట్టెల్లో 2 పెద్ద పెట్టెలు తీసుకురా త్వరగా. అలాగే త్వరగా త్వరగా వెళ్ళరా.
మై డియర్ బ్రదర్, ఆర్ యూ ఓకే? ఓ, వాళ్ళంతా సొరంగం తప్పించుకుపోయారా? ఓకే, నేను వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి వస్తాను, నువ్వు బయట వచ్చి. ఇలా చూడు, నువ్వు ఇంతకు ముందు చేసిన పొరపాట్లు చాలు, మళ్ళీ లోపలికి వెళ్ళి చిక్కులో ఎరుకోకు, బయటికి పో. ఏ, ఆవు అంటే నువ్వు నాన్న నన్ను వెదవ వెదవ అంటున్నారు? ఏది ఏమైనా ఐఎమ్ ఏ పోలీస్ మ్యాన్, నా టాలెంట్ చూపించడానికి ఓ మంచి అవకాశం దొరికింది. నేను వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తాను, నువ్వు నన్ను ఫాలో చేసావు, ఐ విల్ షూట్ యూ, గెట్ అవుట్. రే రే ఇడియట్, ఆగ్ర రే. ఆంజనేయ, అయ్యయ్యో, అమ్మా, బుల్లెట్ ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయటం? కారుకు ఇద్దరిని కారుతో కుది చంపేద్దాం. సారీ రాము, నా వల్లే కదా నీకు దెబ్బ తగిలింది. ఇలా చూడు, నా గురించి బాధపడకు, నువ్వు ఎలాగైనా తప్పించుకో. నో, నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళలేను. నా మాట విను, పట్టుపట్టుకో, వాడు కారుతో బుద్ధి మనల్ని చంపేస్తాడు. పో, వెళ్ళను, నేను ఒంటరికి వెళ్తే అమ్మ తిడుతుంది. అయ్యో, వాడు కారు స్టార్ట్ చేశాడు, పోరా. చూడు, ఆలోచించుకో, నీకు భార్య బిడ్డలు ఉన్నారు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకో. మీ మావయ్య అమెరికా వెళ్లేటప్పుడు చిత్ర చేతికి డబ్బిచ్చి, మా కుటుంబానికి నేను తప్ప వేరే మరదిక్కు లేదు, దానికి తోడు నేను చేసేది పోలీసు ఉద్యోగం, ఒకవేళ నాకేదైనా జరిగింది అంటే మా అమ్మ నా చెల్లెలు దానికి తట్టుకోలేరు, అందువల్ల రాము పెద్దవాడయ్యే వరకు నేను అమెరికా నుంచి డబ్బు పంపిస్తున్నట్టు నువ్వే వాళ్ళకు ప్రతి నెలా డబ్బు పంపించు అని చెప్పారు. అలా ఏమీ జరగదని చిత్ర అంది, కానీ చివరికి మీ మావయ్య చెప్పినట్లే జరిగిపోయింది. రే రాము, నీకు కలిపారా భజంత్రిలో, తాళికట్టు రాము, కట్టు బాబు.